హలో పిల్లలు, గత వీడియోలో మనం 10వ భాగం 10th అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చంపాపూర్లో ఈసారి ఎండలు మండుతున్నాయి. గ్రామస్తులందరూ వేడిని తట్టుకోలేక అల్లల్లాడుతున్నారు. రాజు బబ్లు మార్కెట్లో నడుస్తున్నారు. రాజు, ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే నేను రోజుకు 2 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది. బబ్లు అతని చెమట తుడుచుకుంటూ రాజుతో ఇలా అన్నాడు. అవును బబ్లు, నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు ఉదయం రేడియోలో విన్నాను, ఈరోజు చంపాపూర్లో ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటి రాజు? డిగ్రీ సెల్సియస్ అనేది ఉష్ణోగ్రతను కొలిచే యూనిట్. అలా అని రాజు బబ్లుకి వివరించాడు. అవునా, నాకు డిగ్రీ సెల్సియస్ అంటే ఏంటో అర్థమైంది. 35.4 డిగ్రీ సెల్సియస్ రాజు. 35 సరే, కాని మరి ఈ 0.4 ఏంటి? అలా అని బబ్లు రాజుని అడిగాడు. ఇక్కడ దశాంశం అంటే 1/10 ఏం సూచిస్తుందంటే, ఒక డిగ్రీని 10 సమాన భాగాలుగా విభజించారు అని సూచిస్తుంది. అలాగే దశాంశ బిందువు డెసిమల్ పాయింట్ తరువాత సంఖ్య 4 కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, 1 డిగ్రీలోని 10 భాగాలలో 4వ భాగాన్ని తీసుకుంటున్నాము అని. ఈ విధంగా మనం 0.4ను 0.4/10గా అంటే భిన్న రూపంలో కూడా రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా రాజు బబ్లుకి వివరించాడు. అవునా, అంటే రేపటి ఉష్ణోగ్రత గనుక 36.2 డిగ్రీల సెల్సియస్ ఉంటే అప్పుడు దాన్ని మనం 1 డిగ్రీ సెల్సియస్లో 2/10 వంతు 2/10 లేదా 2/10 డిగ్రీల సెల్సియస్ అవుతుందన్నమాట. ఈ విధంగా బబ్లు ఉత్సాహంగా చెప్పాడు. సరిగ్గా చెప్పావు బబ్లు, పద మనం సముద్ర తీరంలో సరదాగా నడిచి వెళ్దాం. ఈ భయంకరమైన వేడి నుంచి కాసేపు మనం తప్పించుకోవచ్చు. అలాగే రాజు, పద మనిద్దరం కొత్త చెప్పులు కొనుక్కుందాం, అప్పుడు మనం బీచ్లో ఎంతో సరదాగా గడపచ్చు. చెప్పుల దుకాణంలో గగ్గు ముందుగా రాజు పాదాన్ని కొలిచాడు. రాజు, నీ పాదం పొడవు 15 సెంటీమీటర్ల కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. అలా అని బబ్లు రాజుతో చెప్పాడు. అవును బబ్లు, నా పాదం పొడవు 15 సెంటీమీటర్లు ఇక 4 మిల్లీమీటర్లు. ఇప్పుడు ఈ మిల్లీమీటర్ అంటే ఏమిటి? ఈ విధంగా బబ్లు రాజుని అడిగాడు. చూడు బబ్లు, స్కేల్పై 1 సెంటీమీటర్లో 10 సమాన భాగాలుంటాయి. అప్పుడు ప్రతి భాగం 1 సెంటీమీటర్లో ఎంత అవుతుంది? ఈ విధంగా రాజు బబ్లుని అడిగాడు. 10వ భాగం. బబ్లు టక్కున జవాబు చెప్పాడు. సరిగ్గా చెప్పావు, 1 సెంటీమీటర్లో 10వ వంతును 1 మిల్లీమీటర్ అంటారు. ఎంఎం అంటారు. అంటే నీ పాదం 15 సెంటీమీటర్ల కంటే 4 10వంతులు ఎక్కువ, అంటే 4 మిల్లీమీటర్లు ఎక్కువన్నమాట. అలా అని బబ్లు ఉత్సాహంగా చెప్పాడు. నీకు తెలుసా, మనం దశాంశాన్ని ఉపయోగించి కూడా మనం 10వ భాగాన్ని రాయగలమన్నమాట. మనం ఇలా కూడా చెప్పచ్చు, నా పాదం కొలత 15.4 సెంటీమీటర్లు అని. ఆ విధంగా రాజు బబ్లుతో అన్నాడు. ఇప్పుడు గగ్గు బబ్లు పాదాన్ని కొలిచాడు. బబ్లు పాదం పొడవు 13 సెంటీమీటర్ల కంటే 7 10వ వంతులు ఎక్కువగా ఉంది. పిల్లలు, మీరు చెప్పగలరా, బబ్లు పాదం కొలతను మనం మిల్లీమీటర్లు అలాగే మరియు దశాంశాలను ఉపయోగించి ఎలా రాయగలము? కావాలంటే మీరు వీడియో నాపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. బబ్లు పాదం పొడవు 13 సెంటీమీటర్లు కంటే 7 10వ వంతులు ఎక్కువగా ఉంది. అంటే బబ్లు పాదం కొలత 13 సెంటీమీటర్లు మరియు 7 మిల్లీమీటర్లు లేదా 13.7 సెంటీమీటర్లు. రాజు ఇంకా బబ్లులు కొత్త చెప్పులు కొనుక్కొని ఎంతో సంతోషంగా బీచ్లో షికారుకు వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా 10వ వంతు
1/10 గురించి మరిన్ని విషయాలను తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో దీనికి సంబంధించి కొన్ని తప్పు అవగాహనలను చూపిస్తాను.